తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తుడా కార్యాలయానికి చేరుకున్న చెవిరెడ్డికి అక్కడి ఉద్యోగులు, వైకాపా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. సర్వమత ప్రార్థనల అనంతరం ఆయన తుడా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆశయాలకు అనుగుణంగా అవినీతి రహిత పాలన అందిస్తారని చెవిరెడ్డి తెలిపారు. అవినీతి రహిత పాలనగా ఉంటుంది, అభివృద్ధి వైపు పయనిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు అయితే నడిపించాలో, అవినీతి రహిత రాష్ట్రంగా తయారవుతున్నాడో దాని తుడా నుంచి ఖచ్చితంగా శ్రీకారం చుడతామని, సామాన్యులకు దగ్గర ఎలా పరిపాలన చేస్తామని, అభివృద్ధి వైపు పల్లెలను నడిపిస్తామని, పట్టణాల్లో కానీ ఎక్కడో ఒక తుడా పరిధిలో అభివృద్ధిని ప్రధానంగా తీసుకుని ముందుకు నడుస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.